క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ వంగూరు నిజంగా ఎంత కష్టపడ్డారో నేను కూడా ప్రారంభం నుంచి మీ అందరినీ చూశాను. ఈ ప్రాంతంలో సత్యం నిలబెట్టడానికి తొలినాళ్ల నుంచి మీరు పడిన కష్టాన్ని దేవుడు దీవించాడు గనక్కనే ఈరోజు కనిపిస్తున్న ఈ అభివృద్ధి. నిజంగా ప్రారంభపు మాటలలో సహోదరులు చెప్పినట్లుగా మీరు దేవునికి ఇష్టమైన వాళ్ళు, దేవుని లెక్కలలో నిలిచిన వాళ్ళు, రాలిపోయిన వారి జాబితాలో మీరు లేరు. ఇంకా చెప్పాలంటే మరణములో నుండి, మరణ ఛాయలలో నుంచి మనలను దేవుడు ఏం చేశాడు? కాపాడాడు, ప్రత్యేకపరిచాడు. గనుక ఏ క్షణం కూడా వృధా చేయకండి. ఏ నిమిషం కూడా స్వార్థపూరితమైన ఆలోచనలు మన బుర్రలోనికి, పుర్రెలోనికి రానివ్వకండి. ఎందుకంటే కరోనా పాఠం నేర్పింది మనకి, ఏ వయసు వాడైనా క్షణాల్లో చావుముఖంలోకి వెళ్ళిపోయాడు. కళ్ళ ముందు తిరిగిన అందరూ బలవంతులు, యవ్వనులు నేలరాలిపోయారు. గనుక మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళమని బతకలేదు. దేవుడు ఛాన్స్ ఇచ్చాడు గనక బతికాం. డబ్బున్న వాళ్ళు బ్రతకలేదు, సినిమా హీరోలు హీరోయిన్లు బ్రతకలేదు, మంత్రులు బ్రతకలేదు, కోటీశ్వర్లు బ్రతకలేదు, కోట్లు కుమ్మరించిన వాళ్ళకి జీవితం మరలా రాలేదు. గనుక ప్రియులరా, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని వ్యర్థపరచుకోకండి. అందుకే ప్రతి క్షణము వాక్యంతో ఆనందించే భాగ్యం దేవుడిచ్చాడు. ఇక ఈ రీసెర్చ్ సెంటర్ యానివర్సరీలో కూడా ఒక మంచి పాఠం, అదే క్రీస్తు ఇంటికి చేర్చే తారైవరం. ఎందుకు మాట అన్నాము అంటే, క్రీస్తు శిశువుగా ఉన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తును వెతుకుతూ ఆయన నక్షత్రాన్ని చూసి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన సందర్భం మనందరికీ తెలుసు. ఒకసారి ఆ సందర్భాన్ని నెమరు వేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మరి ప్రారంభ మాటల నుంచి చదువుదాం. ప్రారంభ మాట నుంచి చూద్దాం. రాజైన హేరోదు దినములయందు, ఈ హేరోదు చరిత్రలో ఉన్న రాజు. బైబిలు చరిత్ర పుస్తకం, బైబిలులో వ్రాయబడిన ప్రతి సంఘటన చరిత్రలోనిదే. పక్కా ఆధారాలతో, పక్కా రుజువులతో ఉన్న చరిత్రే యేసుక్రీస్తు చరిత్ర. ఆ హేరోదు దినములలో, హిస్టరీలో 2000 సంవత్సరాల క్రితం భూమికి నట్ట నడుమున ఉన్న ఇజ్రాయేల్ దేశంలో, యెరూషలేములో, యూదయ దేశపు యెరూషలేమును ఆనుకొని ఉన్న యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. ఏమంటే అప్పటికి యేసుప్రభు ఎవరో తెలుసా? లోకానికి ఫేమస్ అయ్యాడా? ఏమైనా సూచక్రియలు చేశాడా? రక్తం చిందించాడా? ప్రాణం పెట్టి మన పాపాలు తీశాడా? యేసుక్రీస్తు వచ్చి ఎన్నో అద్భుతాలు చేసి ఆ తర్వాత మన పాపాల కోసం ప్రాణం పెట్టి మనకెన్నో మంచి మాటలు చెప్పి మనలను రక్షించి, అలాంటిది యేసు పుట్టి ఆయనకంటూ ఒక పేరు పెట్టబడి ఆయన ప్రజలలో ఫేమస్ అయ్యి కొన్ని సూచక్రియలు చేసి వెల్ నోటెడ్ అయిన తర్వాత ఒక దేశం నుంచి ఆయన కోసం వచ్చారంటే బాగుంటుంది. కానీ ఆయన పుట్టాడో లేదో మరో దేశం నుంచి బయలుదేరి వచ్చారట. దీన్ని తెలివిగలిగిన వాళ్ళమని చెప్పుకుంటున్నా. ఈ యుగంలోనైతే పిచ్చి అంటారు మనిషి. ఈ యుగాన్ని ఏమనుకుంటాడు? అబ్బా, మేము చాలా తెలివి సంపాదించాము, మేము విజ్ఞానంలో చాలా గొప్పవాళ్ళమయ్యాం, టెక్నాలజీ మా సొంతమైంది. ఈ కాలంలో వాళ్ళు ఆ సంఘటన చూస్తే పిచ్చే వాళ్ళకే అనుకుంటారు. కానీ పిచ్చి, అసలు పిచ్చి ఎవరికో తెలుసా? అది నిరూపించడానికే మూవీ. అసలు పిచ్చి ఎవరిదో తెలియదు, కన్ఫ్యూజన్లో ఉంది లోకం. జ్ఞానాన్ని పిచ్చి అనుకుంటుంది, పిచ్చిని
జ్ఞానం అనుకుంటుంది. అది బొమ్మ బొరుసైంది, బొరుసు బొమ్మ అయింది, ఉల్టా అయిపోయింది. పిచ్చిని జ్ఞానం అనుకుంటూ జ్ఞానాన్ని పిచ్చి అనుకుంటున్నారు. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదండి. ఒక దేశాన్ని దాటొచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఎంత పక్కా లెక్కలతో వచ్చారో తెలుసా వాళ్ళు? చదువుతారు మాటల్ని వాళ్ళ 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 ఆలోచనల్లో ఎంత పక్కా ఎవిడెన్సెస్ ఆధారాలు లెక్కలు ప్లాన్లు ఉన్నాయో చూడండి. యూదుల రాజుగా ఏమన్నా ఎవరైనా చెప్పారా పుట్టేవాడు యూదుల రాజు అవుతాడని ఎవరైనా చెప్పారా? అసలు వీళ్ళు ఎవరు? యూదుల వీళ్ళు కాదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి. తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితిమి. ఆయన నక్షత్రాన్ని చూసి, ఆయన నక్షత్రాన్ని చూసి 2000 సంవత్సరాల క్రితం ఈ మాట వ్రాసినప్పుడు లోకానికి ఎంత నాలెడ్జ్ ఉందో తెలియదు. కానీ ఎడ్మండ్ హేలీ పుట్టిన తర్వాత కూడా చాలామందికి నక్షత్రాలపై నాలెడ్జ్ లేదండి. 17వ శతాబ్దంలో ఎడ్మండ్ హేలీ వచ్చాక కూడా, ఇంకా చెప్పాలంటే 17వ శతాబ్దం ఏమి కర్మ, 20వ శతాబ్దం ఈ 2020లో కూడా నక్షత్రాలపై మనుషులకు అవగాహన లేదు. మహా అయితే ఏం తెలుసు, నక్షత్రములు అంటే మండేగోళాలు, నక్షత్రాలు అంటే సూర్యుని వంటివే కానీ చాలా దూరం ఉండడం వలన, కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో, కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉండడం వలన అవి చాలా చిన్నగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఏం తెలుసండి, నక్షత్రాల గురించి తెలుసుకోవడం అంటే అది కాదండి. భాస్కర్ గారి గురించి తెలుసా అంటే ఆయనండే కొంచెం ఎర్రగా ఉంటాడండి, ఆయనండి కొంచెం సన్నగా ఉంటాడండి, అది కాదు. అదే తెలుసుకోవడం అంటే, నక్షత్రాల గురించి తెలియడం అంటే వాటి రూపాన్ని చెప్పటం కాదు, పరిమాణాన్ని చెప్పటం కాదు, దూరాన్ని చెప్పడం కాదు. నక్షత్రాలకి ఈ విశ్వంలో ఉన్న ఈ మనిషికి ఉన్న సంబంధం అది బైబిలే చెప్పిందండి. ఈ భూమి మీద బ్రతికే మనిషికి ఆకాశంలో అంతరిక్షంలో ఉన్న నక్షత్రానికి సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే భూమి మీద ఉన్న మనిషి లెక్కకి ఆకాశంలో ఉన్న మనుషుల లెక్కలకి సంబంధం ఉంది. ఆకాశంలో ఉన్న నక్షత్రాల లెక్కలకి, భూమి మీద ఉన్న మనుషుల లెక్కలకి. ఎందుకంటే ఒక మాట అబ్రహాముతో దేవుడు అంటూ, ఒకసారి బయటికి వచ్చి చూడు అబ్రహాము, నీ సంతానాన్ని ఎలా చేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె, ఆకాశ నక్షత్రముల వలె. ఆ రోజుల్లో మాటకు సరైన అర్థము పరమార్థము తెలియలేదు. కానీ యేసుక్రీస్తు జన్మలో మాత్రం ఒక విషయం స్పష్టమైందండి, ఆయన నక్షత్రం. ఏ మాట అన్నారండి వాళ్ళు? ఆయన నక్షత్రం, ఆయనది నక్షత్రం, ఆయనది. ఆయనకంటూ ఒక నక్షత్రం ఉందా? ఆయనకంటూ ఒక నక్షత్రం ఉందా? ఉంది. ఏమండి, ఆయన పుట్టినప్పుడు ఒక మనుష్య కుమారునిగా పుట్టాడు, మనిషిగా పుట్టాడు. నీకున్న శరీరమే ఆయనకుంది, నాకున్న శరీరమే ఆయనకుంది. ఒక మామూలు మనిషిగా పుట్టాడా? దైవత్వాన్ని సంతరించుకొని మహాశక్తులతో మహిమలతో పుట్టాడు. ఆయన ఎలా పుట్టాడండి? ఎలా పుట్టాడో 2వ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వచనం మీరు చూశారు. ఆయన దేవునితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను రిక్తుడు అంటే అర్థం ఏమిటంటే అన్నీ వదిలేసుకొని రిక్త హస్తములు అంటే ఖాళీ, తనకున్న మహిమ, తనకున్న అధికారం, తనకున్న తేజస్సు, తనకున్న హోదా అన్నిటినీ విడిచిపెట్టి వచ్చేసాడంటే మామూలు మనిషిగా పుట్టాడు. మామూలుకు మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు గురించి వాళ్ళు అంటున్నారు, ఆయన నక్షత్రాన్ని చూసామన్నారు. మొత్తం యెరూషలేమంతా కలవరమట. అడ్రస్ తెలుసని ఎవరినైనా అడిగితే కొంతమంది ఉంటారండి అడ్రస్, కొంతమంది తెలియదని చెప్తారు, ఒప్పుకుంటారు నిజైతే. ఒక్కొక్కడు ఒప్పుకోడండి. ఒకసారి మేము ఆ సామర్లకోట వెళ్ళడానికి ఆ దగ్గరలోకి వెళ్ళి ఒక అడ్రస్ అడిగాండి, పలానా ఏంటి అది కమ్యూనిటీ హాల్ ఎక్కడ అని. ఇటు పోయి ఇటు తిరగండి అన్నాడు. మూడే కదా అని వెళితే మమ్మల్ని అది చెరువులోకి తీసుకెళ్ళింది. నిజంగానే చెప్తున్నానండి, మా అడ్రస్ నేను దేనికి వెళ్ళిపోయింది, చెరువులోకి వెళ్ళాం మేము. అంటే కొంతమంది తెలియదని చెప్పడానికి ఫీల్ అయిపోతారండి, తెలియదని ఒప్పుకోరండి, ఏదో ఒకటి తెలిసినట్టు నటించాలి. ఈ రోగం ఎక్కడొచ్చిందో మనుషులకు తెలియదు,
తెలియదని చెప్తే వాడి ముందు చీప్ అయిపోతాం. మరి తర్వాత ఎవరా అంతకంటే చీప్ అవుతారు? తెలియదని ఒప్పుకున్నవాడే గొప్పవాడు. తెలిసే తెలుసు అని చెప్పు, లేకపోతే తెలియదని చెప్పు. అది యథార్థత. అంటే ఒక అడ్రస్ తెలియకపోతే తెలియదని చెప్పాలి. ఓకే రైట్, ఈ ఊరు వాళ్ళు కదా అని చెప్పేసి ఏమైనా దుర్గారావు గారు ఇల్లు ఎక్కడ అంటే వాళ్ళే తెలియదంటే ఇంకేం చేయాలి? యెరూషలేములో ఉన్నారు, యూదులు ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది, ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకోవాలి అని క్రీస్తు ఇంటికి చేర్చుతారేమో అని వాళ్ళ దగ్గరికి వచ్చారండి. కానీ అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు కానీ అక్కడ ఉన్నటువంటి రాజు కానీ వాళ్ళను క్రీస్తు ఇంటికి చేర్చగలిగారా? చేర్చలేదు. యూదయ దేశపు బెత్లెహేములో అని అడ్రస్ చెప్పారు. అయితే రాజు అన్నాడు, అయితే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, ఆ తర్వాత నేను కూడా వచ్చి ఏం చేస్తాను, నేను కూడా పూజిస్తాను, వెళ్ళండి. అలా వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో ఎవరు వచ్చారండి? చదవండి తర్వాత మాటని, 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆశిస్సు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. ఇక్కడ మరొకటి ఆలోచించాలండి. యూదుల రాజుగా పుట్టాడు, ఒక ఆయన పుట్టాడని వీళ్ళు చెప్పాకైనా అటు రాజైనా ఇటు ధర్మశాస్త్రోపదేశకులైనా వాళ్ళతో కలిసి బయలుదేరి రావాలా వద్దా? రావాలా వద్దండి? మరి వచ్చినట్టు లేదేంటండి? ఎంత దుర్మార్గులండి వీళ్ళు. వీళ్ళు రావాలా వద్దా? వాళ్ళు ఎలాంటి మనుషులు, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఎంత కఠినంలో మీరు ఆలోచించాలి. మరలా వీళ్ళే బయలుదేరారు. అలా బయలుదేరినప్పుడు ఇదిగో వారు తూర్పు దేశంలో చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందు దారి చూపిస్తూ ఆ శిశువు ఎక్కడున్నాడో అక్కడ వరకు వారి ముందు నడిచిందట. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటి లోనికి వచ్చి ఆయన పుట్టినప్పుడు ఎక్కడున్నాడు? పుట్టినప్పుడు పశువుల తొట్టెలో పరుండు పెట్టారు, పశువుల తొట్టెలో. ఇప్పుడు ఎక్కడున్నాడని రాయబడింది? ఇంటిలో. అప్పటికి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చిందండి. గొర్రెల కాపర్లు ఎప్పుడు వచ్చారో తెలుసా? ఆయన పుట్టినప్పుడు వచ్చారు గొర్రెల కాపర్లు. జ్ఞానులు ఎప్పుడు వచ్చారో తెలుసా? ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడు. గొర్రెల కాపర్లకి జ్ఞానులకి టైం ఎంత గ్యాప్ ఉందో తెలుసా? సుమారు 2 సంవత్సరాలు ఉంది. కానీ మన వాళ్ళు వేయిస్తారు, మన చర్చి మెంబర్స్, మన సంఘాలు నాటికలు డ్రామాలు వేస్తారు కదా క్రిస్మస్కి. ఈ పక్క గొర్రెల కాపర్లు వస్తారు, ఈ పక్క జ్ఞానులు వస్తారు, ఇద్దరు ఒకే టైంలో దండం పెడుతుంటారు. బొత్తిగా స్క్రిప్ట్ తెలియనోళ్ళు, బొత్తిగా సబ్జెక్ట్ తెలియనోళ్ళు, బొత్తిగా బైబుల్ తెలియనోళ్ళు. ఏంటి ఇద్దరు ఒకేసారి వచ్చారా? వాళ్ళకి వీళ్ళకి 2 సంవత్సరాలు తేడా ఉంది. ఇంటిలోనికి వచ్చారు. ఆ నక్షత్రం ఎక్కడ నిలిచింది? క్రీస్తు ఉన్నాడు ఇంటిలో అని వాళ్ళకి చూపించింది. ఏమండి ఇది చూశారండి, బాగానే ఉంది, కాపీ కొట్టేశారు. ఏమర్థమైందంటే క్రిస్మస్ వచ్చినప్పుడు అర్జెంటుగా ఇంటి మీద ఏం పెట్టుకోవాలి? ఇదేదో బాగుందని వీళ్ళు ఒక్కడు స్టార్ పెట్టడం స్టార్ట్ చేశాడు, అంతే మరొకటి పెట్టడం స్టార్ట్ చేశాడు. చివరికి బిజినెస్ వాళ్ళకి భలే బిజినెస్ అండి, భలే గిరాకీ అండి. ఈ సీజన్ రాగానే మొత్తం స్టార్లు కొట్టు ముందు ఉంటాయి. ఈ క్రిస్మస్ సీజన్ రాకముందు వాడికి వెళ్ళి పాంప్లెట్ ఏమన్నా కొట్టుడు తీసుకుంటాడని చూద్దాం. నీకు సువార్త చెప్తాను క్రీస్తు గురించి. ఎందుకంటే పోయిన క్రిస్మస్కి మీ ముందు స్టార్లు ఉన్నాయి మీ కొట్లో, అంటే నీకు క్రీస్తు అంటే ఇష్టం, నువ్వు కూడా క్రైస్తవుడు అనుకుంటున్నాను. ఇదిగో ఈ పాంప్లెట్ తీసుకొని ఇచ్చి చూడండి, ఇసిరి పారేస్తాడు. క్రీస్తు అంటే గిట్ట అనే వాడికి నువ్వు చేసే ఆ క్రీస్తు పేరిట పెట్టే అది కొంటావు కదా స్టార్, దాన్ని మాత్రం అమ్ముకుంటాడు. అంటే ఈ కాగితపు స్టార్ తీసుకెళ్ళి ఇంటి మీద పెట్టావు అంటే ఇంట్లో క్రీస్తు ఉన్నాడేనా? ఉన్నాడా? ఆ రోజు జ్ఞానులు వచ్చారు కనుక ఒక స్టారే వచ్చింది వాళ్ళ ఇంటి ముందు, ఒక ఇంటి మీదకి ఒకళ్ళే ఒక స్టారే. కన్ఫ్యూజన్ లేకుండా ఒకే ఇంటికి తీసుకెళ్ళింది. కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక్క స్టారే ఉంది, ఒక ఇంటి మీదే ఆగింది. ఇదే వీళ్ళని కన్ఫర్మ్ అయ్యి లోపలికి వెళ్ళిపోయారు. సాంబ్రాణి, బోళము, బంగారం, 3 ఉన్నాయని 3 లెక్కేశారు. ఏ 10 మంది కలిసి 3 తేకూడదా?
పెళ్ళిళ్ళకి వచ్చిన కానుకలు అలా లెక్కేస్తున్నారండి ఎంతమంది వచ్చారని. ఫ్యామిలీ 10 మంది వచ్చి ఒకటే కానుక పెడతారు. ఒకటి పేరు రాశారని ఒకళ్ళే వచ్చారని లెక్కేస్తారా? 10 మంది వచ్చారు లేదా 4 వచ్చారు, కానీ ఇంటికి ఎంతమంది పెడతారు చదివింపు? కనుక తెచ్చిన వస్తువులను కానుకలను బట్టి మనుషులను లెక్కేశారండి వీళ్ళు. ఎంత బుర్రగల వాళ్ళండి. ఓకే, ఆ విషయాన్ని మనం పక్కన పెడితే క్రీస్తు ఉన్న ఇంటిలోనికి ఆ స్టార్ తీసుకొచ్చింది. ఈరోజు నిజంగా క్రీస్తు ఉన్న ఇంటి పైన స్టార్ ఉంటుందా, లేదా క్రీస్తు ఉన్న ఇంటికి ఒక స్టార్ తీసుకొస్తుందా, లేదా స్టార్ కట్టిన ప్రతి ఇంట్లో క్రీస్తు ఉన్నాడా? ఆ కాలంలో వచ్చారు కనుక ఒక స్టారే, ఇప్పుడు కనుక జ్ఞానం లాంటి వాళ్ళు ఎవరో వచ్చారనుకోండి, ఏ ఇంట్లో ఉన్నాడో తెలియక అంత కన్ఫ్యూజన్. పోనే పని చేద్దాం, ఈ ఊర్లో 20 ఇళ్ళ మీద కనపడుతుంది, ఒక్కొక్క ఇల్లు చెక్ చేద్దామని ఒకవేళ లోపలికి వెళ్ళారనుకోండి, ఏ ఇంట్లోనూ క్రీస్తు కనపడ్డాం. ఎందుకంటే ఇంటి మీద స్టార్ పెట్టారు, కానీ వీళ్ళ ఒంట్లో మాత్రం ఎవరు లేరు, క్రీస్తు లేడు. అయినా క్రీస్తు ఇల్లేది 2000 సంవత్సరాల క్రితం బాలుడిగా శరీరమును ధరించుకొని ఉన్న ఆయన ఉండడానికి ఒక ఇల్లు ఆ రోజు ఉండొచ్చు. ఈరోజు క్రీస్తు ఇల్లేది ఏది? క్రీస్తు. నీ ఇంట్లో క్రీస్తు ఉన్నాడా, నీ ఇంట్లో క్రీస్తు ఉన్నాడా, నీ ఇంట్లో క్రీస్తు ఉన్నాడా అని గొంతు చించుకొని ప్రసంగాలు చేస్తుంటారు చాలామంది. ఓకే, ఆలోచిద్దాం, క్రీస్తు కూడా ఇంట్లో ఉంటాడా? ఉంటాడా? అది కూడా మన ఇంట్లో ఉంటాడా? ఆయన దాని గురించి ఏం చెప్పాడో లేఖనాల్లో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం నుంచి, అప్పుడు ఇదిగో దేవుని నివాసం. దేవుని నివాసం ఎవరితో కూడా ఉందట? యేసుక్రీస్తు వెళ్ళిపోతూ వాళ్ళకి ఇచ్చిన మాట అదేనండి, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. సదాకాలం ఉంటానన్నాడు. ఎక్కడ? బంధువులు వచ్చి మేము మీ దగ్గర ఉంటామన్నామంటే మేము మన కొద్దిగా షాక్ అవుతాం. ఓకే, మేము హ్యాపీగా పడుకోవడానికి మాకు ఒక రూమ్ ఉంది, వీడియో వస్తే ఇల్లు ఎక్కడ ఉంటారు 10 రోజులు? 2 రూములు ఉంటే పర్వాలేదు, ఒకే రూమ్ ఉంటే ఇబ్బందే. అంటే ఉంటాము అన్నామంటే, ఉంటాము అన్నారంటే ఏం కావాలి? ప్లేస్ కావాలి. మరి యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉంటానన్నాడు. ఉంటాననడమే కాదు, ఈ గ్రంథాన్ని ముగిస్తూ బైబిల్ని చివరి గ్రంథంలో ఏమని వ్రాయించాడు తెలుసు? ఆ మహనీయుడే కదా రాయిస్తున్నాడు, యోహాను చేత ఆయనే కదా చెప్పి రాయిస్తున్నాడు పద్మాసు ద్వీపంలో. ఆయన ఏమని రాయిస్తున్నాడు చదవండి, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. దేవుని నివాసం అనగా దేవుని ఇల్లు మనుషులతో కూడా ఉన్నది అన్నగానే ఎలా అర్థం చేసుకున్నారు క్రైస్తవులు అంటే, అయితే దేవుడు మనతో నివాసం ఉంటాడన్నమాట. ఆయన ఉండడం క్షేమం కదండి, ఆయన ఉండడం మంచిది కదండి, శుభప్రదం కదండి అని ఏమాలోచించారు ప్రపంచ మనుషులు. మనుషులు ఇల్లు కట్టుకోవడం ప్రారంభించనుకోండి, 10 ఇళ్ళు కడితే ఆ 10 ఇళ్ళు కాలనీలు, క్రొత్త కాలనీ ఇచ్చారు, 10 ఇళ్ళే కట్టారు. ఇంకా స్థలాలన్నీ ఖాళీగా ఉన్నాయి, అందరూ కట్టుకోలేదు. కానీ 10 ఇళ్ళు కట్టేలోపే ఒక చర్చి అక్కడ ఉంటుంది. హైందవ సోదరులు అయితే దేవాలయం కట్టుకుంటారు, క్రైస్తవ సోదరులు అయితే చర్చి బిల్డింగ్ కట్టుకుంటారు, ముస్లిం సోదరులు అయితే. అంటే ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అనగానే మనుషుల మధ్య కూడా దేవునికి ఒక నివాసం కట్టాలని ఆలోచించి, గుడి, మసీదు, దేవాలయం, మందిరం ఇలాంటివి నిర్మించేస్తున్నారు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అంటే దాని అర్థం మనం కట్టే నిర్మాణాలలో ఆయన ఉంటాడనా, ఆయన ఇల్లదా, ఆయన నివాస స్థలం అదా? జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వచనం. జకరియా గ్రంథం 6వ అధ్యాయము 12వచనం. అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగురుస్తాడు. చిగురు అని ఒకడు కలడు అన్నాడు. అతడు తన స్థలములో నుంచి, ఇంతకీ ఎవరు చిగురు అంటే? యేసుక్రీస్తు. ఎన్నో వచనాలు, ఎన్నో సందర్భాలు మీరు చదువుకున్నారు, చిగురు అనగానే యేసుక్రీస్తు. దావీదుకు నీతి చిగురు, యెషయా మొద్దు నుండి పుట్టిన చిగురు. చిగురు అని ఒకడు కలడు తన స్థలము,
అది యూదయ దేశ బెత్లెహేములో నుంచి ఎవరి వంశంలో చిగురించాలో చిగురించాడు తన స్థలములో నుంచి అతడు యెహోవా ఆలయము అనగా దేవుని నివాస స్థలం యాకోబు దేవునికి నేను ఒక నివాస స్థలము కట్టు వరకు విశ్రమించను అని ఒక ఆయన శపథం చేశాడు ఎవరైనా మీకు జ్ఞాపకం ఉందా యాకోబు దేవునికి ఒక నివాస స్థలము చూచు వరకు నేను విశ్రమించను అన్నది ఎవరు ఎవరండి ఏంటి ఆలోచిస్తున్నారు ఈ మాట అన్నది ఎవరు గుర్తులేదా మీకు దావీదు దావీదు మర్చిపోయారండి యాకోబు దేవునికి ఒక నివాస స్థలం కట్టు వరకు విశ్రమించను అన్నాడు ఆయన్ని కట్టనివ్వలేదు ఎందుకంటే నాయన నీ చేతులతో రక్తపాతం చేశావు యుద్ధాలు చేశావు నువ్వే మందిరం కడితే ప్రపంచంలో ఉన్న మందిరానికి ఏమని పేరు వస్తుందంటే ఇదిగో చేతు రక్తంతో తడిచిన చేతులతో ఈ మందిరం కట్టబడిందని అందరూ మాట్లాడుకుంటారు నువ్వు వద్దు కానీ నీ కుమారుడైన సొలొమోను కడతాడులే అని దావీదు యొక్క కోరిక సొలొమోను తీర్చేలా దేవుడు అలాగ ఏర్పాటు చేశాడు ఏమండి ఇక్కడ ఆలోచించవలసింది ఏమిటంటే జకర్యా గ్రంథము వ్రాయబడే సమయానికి దావీదు కుమారుడు దేవ దావీదు గర్భం నుంచి వచ్చినటువంటి సొలొమోను మందిరం కట్టడా కట్టలేదా కట్టడా కట్టలేదా జకర్యా గ్రంథం ఎప్పుడండి క్రీస్తు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం 600-700 మధ్య దావీదు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు అంటే దావీదుకి జకర్యాకి ఎంత గ్యాప్ ఉందండి సుమారుగా 400 సంవత్సరాలు సుమారుగా 300-400 సంవత్సరాల తర్వాత ఉన్న జకర్యా అంటున్నాడు అతడే యెహోవాకు ఒక ఆలయం కట్టును అతడే చిక్కురన ఒకడు వస్తాడు అతనే కట్టును అన్నాడు మరి ఆల్రెడీ కట్టిన దాన్ని అతడే కట్టునంటే కట్టినోడి పరిస్థితి ఏంటి ఆల్రెడీ ఒక ఆయన పాట పాడాడు నేను మళ్ళీ లేచి పలానా ఆయన వస్తాడు ఆయన పాడతాడు పాట అన్నాను అనుకోండి ఈయన వాడిన పాట ఏమైందని ఇది అసలు పాటే కాదు అన్నట్టేగా లెక్క అంతేనా పాట పాడాడు ఒక ఆయన పాట అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తాడు అసలు సింగర్ అది పాట పాట పాడతాడు అన్నాను ఆయనే పాట పాడాలంటే అన్నాను అనుకోండి ఈ పాడిన ఆయన అయిపోయాడు అంటే ఈ పాట పాట కాదని దాని అర్థం అదే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆల్రెడీ మందిరం కట్టబడిన తర్వాత ఆల్రెడీ ఒక ఆయన కట్టిన తర్వాత దేవుడు ప్రవక్త ద్వారా రాయిస్తున్నాడేమని అతడే యెహోవా ఆలయము కట్టును అంటే ఇప్పటి వరకు కట్టింది యెహోవా ఆలయము కాదు ఇప్పటి వరకు అసలు యెహోవాకు ఆలయం ఎవడో కట్టలేదు మరి దావీదు సొలొమోను చేత కట్టించిన సొలొమోను కట్టింది అది ఆలయమే కాదు నా నివాస స్థలమే కాదు నా నివాసమే కాదు ఎంత మంచి మాట అండి అతడే యెహోవా ఆలయం కట్టును ఏమండి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడైనా సొలొమోను కట్టించినట్టుగా మందిరం ఎక్కడైనా కట్టించడం చూసారా మీరు చూసారా మీరు మత్తయిలో కానీ మార్కులో కానీ లోకాల్లో కానీ యోహానులో కానీ ఎక్కడైనా యేసుక్రీస్తు మందిరం కట్టించాడా శిష్యులతో మరి ఇదేంటండి ఇక్కడ అతడే యెహోవా ఆలయం కట్టునని ఉంది కదా మరి లెక్కన యేసుక్రీస్తు చేయవలసిన ఒక పని చేయలేదా అంటే లేఖనం నెరవేరలేదా అని మీకు అనుమానం రావచ్చు ఆ అనుమానం రావడానికి వీలు లేకుండా ఆయనేమన్నాడు తెలుసా మళ్ళీ లోక సువార్త 24లో కీర్తనల గ్రంథములోను ప్రవక్తల గ్రంథాలలోను ధర్మశాస్త్రంలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరినవని నిత్యంగా మీతో చెప్పుతున్నాను నెరవేర్ని అని చెప్పేశాడంటే ఇది కూడా నెరవేరు ఉండాలి ఆయన మాటలు అబద్ధం లేదుగా అబద్ధం లేదు అంటే క్రీస్తు ఆలయము కట్టేశాడు ఆ ఆలయము ఆ ఇల్లు మరేదో కాదండి ఆయనే పునాదిగా ఉండి ఆయన పునాది వేసి కట్టిన ఆ ఇల్లు సంఘం ఏమండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి కాబట్టి ఇక మీదట మీరు పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు ఏ ఇంటి వారట దేవుని ఇంటివారు మీరు దేవుని ఇంట్లోనే ఉన్నారు మీరు దేవుని ఇంటివారు మీరు దేవుని ఇంటిలో ఉన్నారు దేవుని ఇంటివారు కంటిన్యూ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలను
ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు ఇల్లుగా కట్టబడి ఉన్నారు. అంటే దేవుని ఇల్లు కట్టబడిందా కట్టబడలేదా? కట్టబడింది. క్రీస్తే ప్రారంభం, ఆయనే పునాది వేశాడు, ఆయనే దేవుని కొరకు ఒక ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు మరేదో కాదండి, ఈరోజు మీరు ప్రవేశించిన సంఘమే. సంఘం అనగానే ఈరోజు యానివర్సరీ చేస్తున్నాం కదా అనుకోకండి. వాస్తవానికి సంఘానికి యానివర్సరీ మనం చేయలేం, చేస్తే 2000 సంవత్సరాలు యానివర్సరీ. మరి మనం చేస్తున్న ఈ 6వ యానివర్సరీ క్రైస్ట్ చర్చికా? క్రైస్ట్ చర్చ్ మీట్ అయ్యే బిల్డింగ్కా? అర్థమైందా? క్రైస్ట్ చర్చ్ మీరైతే, క్రీస్తు ఇల్లు మీరైతే, దేవుని ఇల్లు మీరైతే, మీరు చేస్తున్న యానివర్సరీ ఉందే బిల్డింగ్కి, సంఘానికి కాదు. సంఘానికి యానివర్సరీ చేయాలనుకుంటే 2000 సంవత్సరాలది. పునాది ఎప్పుడు వేయబడింది? ప్రారంభించిన ఆయన ఎవరు? కట్టిన ఆయన ఎవరు? ఎప్పుడు కట్టబడింది? మొన్ననే షూటింగ్ కోసం మైలవరం అనే ప్రాంతానికి వెళితే జమీందారులు ఇల్లండి, దివానం అంటున్నారు దాన్ని. 200 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లట అది. అది చూసే భలే కట్టారే. 200 సంవత్సరాల క్రితం ఇల్లునే అంత ఆశ్చర్యంగా చూస్తే 2000 సంవత్సరాల క్రితంది ఎంత ఆశ్చర్యం అండి. అంటే క్రీస్తు కట్టిన ఆ ఆలయము లేదా దేవుని నివాసము, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఇల్లు, క్రీస్తు ఇల్లు, ఆయన నివాసం ఉంటానన్నది. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అన్నది. ఇదిగో ఈరోజు మీరు నివాసమైతే ఈ భూమి మీద మనుషులు, లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు. ఆ మనుషుల మధ్య మీరు దేవునికి ఒక నివాస స్థలమై ఉన్నారు. చెడిపోయిన ఈ సమాజం మధ్య వెలుగుతున్న దివ్యల జ్యోతిలా కనబడుతున్న ఈ ఇల్లు మీరే, ఈ ఇల్లు మీరే, ఈ ఇల్లు మీరే. అయితే ఈ సంఘము దేవుని ఇల్లు, క్రీస్తులు అయితే, ఈ క్రీస్తు ఇంటికి చేర్చే ఆ తార ఎవరు? కొట్లో కొనుక్కొని పెట్టిన స్టార్ కాదు, పేపర్ కాగితం అది. అది క్రీస్తు దగ్గరికి, క్రీస్తు ఇంటికి చేర్చగలదా ఎవరినైనా? ఇన్ని సంవత్సరాల నుంచి చాలామంది కడుతున్నారు, ఎవరినైనా క్రీస్తు ఇంటికి చేర్చిందా స్టార్? నువ్వే. క్రీస్తు ఇంటికి చేర్చే స్టారు నువ్వే కావాలి. ఎందుకంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట ఒకసారి చూడు. 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేదారు. ఆకాశ మండలంలోని జ్యోతులు, నక్షత్రాలు, నక్షత్రాలు అంటే తారలు, స్టార్స్, స్టార్స్. నీతి మార్గమును అనుసరించి, నీతికి వెళ్ళే, నీతి ఇంటికి, నీతికి ఇల్లు క్రీస్తు. నీతి మార్గం ఇదే మార్గం, క్రీస్తుని చేరే మార్గం నీతి మార్గం. ఈ నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను, అంటే స్టార్ ఎలాగైతే క్రీస్తు వైపు వాళ్ళని తిప్పి నడిపించిందో, ఈరోజు ఆ స్టార్ ఆకాశం నుంచి దిగదు. నువ్వే ఆకాశంలోని నక్షత్రానివై అనేకులను నీతి మార్గం అనుసరించి త్రిప్పాలి. అంటే ఆ మార్గంలోనికి తీసుకురావాలి, నువ్వే త్రోవ చూపాలి. ఇథియోపియా దేశం నుంచి బయలుదేరి ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఆరాధించుకొని తిరిగి వెళుతూ యెషయా గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు ఒక నపుంసకుడు, ఆర్థిక మంత్రి, రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్. దేవుడు ఫిలిప్పును పంపాడు. ఫిలిప్పు అనబడిన ఓ నక్షత్రమా, క్రీస్తు ఇంటికి చేర్చాల తన్ని పో. పరిగెత్తి 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 ఆ రథాన్ని అందుకున్నాడు. నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. అప్పుడు నపుంసకుడు అన్న మాటను జ్ఞాపకం చేసుకోండి, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే, అంటే ఒకడు క్రీస్తు దగ్గరకు రావాలంటే ఎవడైనా ఏం చేయాలి? అందుకే టైటిల్ పెట్టండి, క్రీస్తు ఇంటికి చేర్చే ఆ నక్షత్రాన్ని నువ్వేనా? ఒకనాడు నక్షత్రం చేర్చింది, ఈరోజు ఎవడైనా త్రోవ చూపకుంటే ఎవడు క్రీస్తు యొద్దకు రాలేడు. త్రోవ చూపకుంటే అంత ఈజీగా త్రోవ కనుక్కోలేరండి. మనం ఏదో అనుకుంటున్నాం, ఎవరిని చూసినా వీళ్ళు మార్రబాబు అంటాడు. వీడు ఎప్పుడు చెప్పింది లేదు, చెప్పావు ఎప్పుడైనా? కష్టపడ్డావు ఎప్పుడైనా? కొంతమందిని చూస్తే నాకే కోపం వస్తుంది, ఎవరిని బయట వాళ్ళని కాదు మన వాళ్ళని. ఏమ్మా మీ ఇంటి పక్కన వాళ్ళని చూసి మా తీసుకురా, వాళ్ళు ఎన్నరన్నా అంటాడు.
ఎన్నిసార్లు చెప్పావంటే అంటే వాళ్ళు వినర్లే అన్న. అంటే ఒక్కసారి కూడా చెప్పలేదు, ఒక్కసారి కూడా చెప్పలేదు. కానీ ఏమైపోయింది పాపం ఈ భక్తురాలు, డిసైడ్ అయిపోయింది వాళ్ళు రారులే. నువ్వు నక్షత్రానివి కాదు, మాడిపోయిన బల్బువి. అదే పెళ్ళికి ఏమండి బట్టలు తీసుకోవడానికైతే వాళ్ళు రారులేని వదిలేస్తావా? ఇప్పుడు చెప్పకపోతే రేపొద్దున దెప్పి పొడుస్తుందని అంతేగా ఖచ్చితంగా ఆమె వచ్చేలా చూసుకుంటావు. ఆమె ఆల్రెడీ ఏదో మనసులో పెట్టుకుని ఇంతకుముందు అన్న మాటలు మనసులో పెట్టుకుని నేను రానని అన్నా, అవేం మనసులో పెట్టుకో, నువ్వు రావదినా రా. ఎక్కడ ఎంత పద్ధతిగా తీసుకెళ్తావు అలాంటిది బైబిల్ దగ్గరికి తీసుకొస్తావా? నువ్వు నక్షత్రానివైతే తీసుకొస్తావు, నువ్వు స్టారు అయితే తారవైతే తీసుకొస్తావు. నువ్వు తారవు కాదు కనుకనే కొంతమంది వస్తారు, ఎప్పుడు వచ్చినా ఆ ఒంటి గద్దె గద్ద వస్తుంది పోతుంది. గద్ద 10 మందిని 10 గద్దలను వేసుకొస్తుందా? కాకులు వేసుకొస్తాయి గద్దలు, ఎక్కడో అరుదండి గద్దలో ఏదో గుంపుగా కనపడ్డా. కానీ గద్ద ఒక్కటే అలా వస్తుంది. మనం గద్ద టైపు వాలడం పీక్కు తినడమే. ఎప్పుడు ఒక్కడే వస్తాడు వెళ్ళిపోతాడు, ఎవరిని తీసుకురావు లైఫ్లో? లైఫ్లో ఎవరికైనా చెప్పాలనిపిస్తుందా? చెప్పదు. ఒక ఆయన అన్నాడు, ఈ మహాజ్ఞానం వింటూ వింటూ చచ్చిపోతా అంటున్నాడు. అయితే నరకానికే పోతావని చెప్పా. ఏంటి ఇది విన్నా నరకానికి పోతారా? పోతారు. దేవుని దృష్టికి దేవుని జ్ఞానం వినువాడు, ధర్మశాస్త్రం వినువాడు నీతిమంతుడు కాడు. కానీ దాన్ని గైకో అనడం అంటే వెళ్ళు త్రవ చూపించు. ఎవడైనా నాకు త్రవ చూపకపోతే నేను ఎలాగు? దారి తెలియదండి. ఎందుకు దారి తెలియదు? దారి ఎందుకు తెలియదు? రెండు కారణాలు ఉంటాయండి. కళ్ళు కనబడకపోతే దారి తెలియదు, అడ్రస్ తెలియకపోతే దారి తెలియదు. ఈరోజు మనుషులకి ఎందుకు దారి తెలియట్లేదండి? ఈ రెండు జరిగినాయి. వాళ్ళ కళ్ళు దెబ్బతిన్నాయి, వాళ్ళ మార్గము చెరిపి వేయబడింది. వాళ్ళ మార్గం ఏమైంది? మనుషులు తమ మార్గములను ఏం చేసేసుకున్నారు? నవల కాలానికే చెరిపేసుకున్నారని అక్కడ రాయబడింది. కానీ అలా చెరిపిన వాడు ఇంకొకడు ఉన్నాడండి, లోకమును అడవిగా చేసిన వాడెవడు? దారిని అడవిగా పిచ్చి మొక్కలు మొలిచాయనుకోండి, దారి కన్ఫ్యూజన్ అయిపోయింది, మొక్కలన్నీ మొలిచాయి, ఎటు వెళ్ళాలి? యెషయా గ్రంథం 9:15 చదువుదాం. పెద్దలు గనులు, గనులు అనగానే ఎవరు అనుకోకండి, ఈ లోకాధికారులు, లోకాన్ని నడిపించేవాళ్ళు, పెద్దలు, సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు. తల వీళ్ళకు తోడు తోకలు అవి బయలుదేరాయి. ఏంటి తోకలు? ఈ పెద్దలుగా సమాజంలో కనబడేవాళ్ళు నాయకులైతే ఈ నాయకులకు వెనకాల తోకలు స్వామీజీలు, పాస్టర్లు, బోధకులు, ప్రవక్తలు. అంటే సమాజాన్ని త్రోవ తప్పించడానికి ఎలాంటి టీంలు పనిచేస్తున్నాయో చూడండి. టీం చదవండి. ఈ జనరల్ నాయకులు వీళ్ళే, అధికారులు తల, ప్రవక్తలు తోక. ఈ అధికారులు ఎవరు? తల. వీళ్ళకి తోకలు ఎవరు? ప్రవక్తలు. అందుకే ఏ దేశంలో చూసినా, ఏ అధికారిని చూసినా వాడి వెనక వాడి ఏమంటే, క్రిస్టియన్ దేశాలు అనుకోండి వెనకాల పాస్టర్లు ఎవరో ఉంటారు, అదే మన దేశం అనుకోండి ఎక్కడ స్వామీజీలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారో చెప్తున్నాడు చూడండి. ఈ జనుల నాయకులు త్రోవ చూపాలి అని ఒక భక్తుణ్ణి దేవుడు పంపితే కొందరు ఉన్నారట, ఈ జనుల నాయకులు ఏం చేస్తున్నారట? త్రోవ తప్పిస్తున్నారు, త్రోవ తప్పిస్తున్నారు. వీళ్ళు ఎందుకు తప్పిస్తున్నారు? ఎవడి అండర్లో పనిచేస్తున్నారు? ఎవడి అండర్లో పనిచేస్తున్నాడు? ఎఫ్ఎస్సిలో చదివారు కదండి, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో ఎవరెవరు ఉన్నారు? మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధముగు అధికారులతోనూ, లోకనాథులతోనూ, వాయుమండల సమూహముతోనూ, అధిక అంధకార సంబంధమైన లోకనాథులు. లోకనాథులు అంటే లోకనాథులు అధికారులు. ఎవరి అధికారం కింద పనిచేస్తున్నారు? నిజంగా అండి, క్రీస్తు అనే సంఘమునకు, క్రీస్తు సంఘం అనే ఇంటికి ఈ భూమి మీద మనుషులు రాకుండా అధికారులు, నాయకులు, పెద్దలు, వీళ్ళందరూ ఒక మహాశక్తి, దుష్టశక్తి కింద పనిచేస్తున్నారు. ఈ మనుషుల ముందున్న మార్గం చెరిపివేయబడింది. మనుషులు త్రోవ తప్పించబడ్డారు.
మననే ఒక మహారాష్ట్ర మహారాష్ట్ర కాదండి ఉత్తరప్రదేశ్ కోర్టు అనుకుంటాను. యువతి యువకులు సహజీవనం చేయటం వాళ్ళ ఇష్టం, దాన్ని అడ్డుకోవడానికి ఎవరికి హక్కు లేదు, తల్లిదండ్రులకు హక్కు లేదు. కోర్టు తీర్పట ఏమండి, ఎంత దారుణం అండి ఇది. ఈ తీర్పు సమాజాన్ని ఎటువైపు మళ్ళిస్తుందండి? యువతి యువకులట సహజీవనం చేసుకునే హక్కు వాళ్ళకు ఉందట, వాళ్ళను వారించే అధికారం కానీ హక్కు కానీ తల్లిదండ్రులకు కూడా లేదట. అంటే ఏమైపోతుంది దేశం? ఈ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళే దగ్గరుండి సమాజాన్ని ఏం చేస్తున్నారు? త్రోవ, అంటే త్రోవ తప్పిస్తున్న అపవాది సంబంధులే, త్రోవ తప్పిస్తున్న ఆ సాతాను యొక్క అధికార గణమే ఈరోజు ప్రపంచంలో ఉంది. అది మనుష్య రూపేణ మనుషులను ఆవహించింది, అది మనుషులను ఆవహించి మనిషిని సర్వనాశనం వైపు నడిపిస్తుంది, సమాజాన్ని సర్వనాశనం వైపు. ఒకసారి దీన్ని వినడం, తీర్పు బాగానే విన్నాం, చదువుతుంటే ఏమండి పేపర్లో చదివితే మనకేమనిపించలేదు, కానీ ఒక్కసారి సమాజం అలా మారిపోతే ఏంటి పరిస్థితి? అలా సహజంలో పుట్టిన బిడ్డల గతి ఏంటి? కానీ వాళ్ళని పారేస్తే చూసేది ఎవరు? వాళ్ళ కాలనపాలనేంటి? వాళ్ళు రాక్షసులైపోయి పొడుచుకుంటే ఏంటి ఈ సమాజం? ఏమైపో ఒక్కసారిగా ప్రపంచం అంతా సర్వనాశనం కావడానికి వాడు ఎవరిని ఎలాగో రేపుతున్నాడు, మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధం అదే కదా మనము పోరాడున్నది. ఎందుకు పోరాడాలి? క్రీస్తు మార్గము తెలియకుండా వాడు చెరిపేస్తూ మనుషులను అంధకారంలోకి నెడుతుంటే ఆ మార్గమును చూపటానికి వెలుగుమై తారలమై ఆ వెలుగు వాళ్ళ ముందు ప్రసరింప చేయడానికి. మన వెలుగు టార్చ్ లైట్ వేద్దామని మనం వెడుతుంటే పక్కన ఎవడున్నాడు? ఇప్పుడు మనము తారలమై వెలిగి ఆ వెలుగును లోకానికి పంచాలంటే ముందు ఒకడిని కొట్టాలి. ఎవడవాడు? మనం లైట్ వేస్తుంటే వాడు వెనకాలను స్విచ్ తీస్తున్నాడు, అంతే కదా. అలా అనుకోవాలి. జీవవాక్యం వెలుగైతే ఆ వాక్యం మనం వేస్తుంటే అది అసలు వెళ్లకుండా మొత్తం ఆర్పేస్తున్నవాడు. ఇప్పుడు నిజమైన తారెవరో తెలుసా? నిజమైన తారెవరో తెలుసా? వాణ్ణి ఎదిరించి నిలబడిన వాడే, వాడితో యుద్ధం ప్రకటించిన వాడే. 2000 సంవత్సరాలుగా ఈ చీకటి శక్తిని పట్టలేక లోకం కథల వైపు, కట్టు కథల వైపు తిరిగి శ్మశానాలలో ఉన్నాడు. చెట్టెక్కి కూర్చున్నది దెయ్యం, కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి, తెల్ల చీర కట్టుకుంది, మల్లెపూలు పెట్టుకుందని, దయ్యం ఎక్కడో ఉందని వెళుతుంటే వాళ్ళ దృష్టినట్టు మరిలిచి శ్మశానం వైపు చూపించి సమాధులలో భయాన్ని పెట్టి సమాజంలో తిష్ట వేసి మనుషులను త్రోవ తప్పించిన ఆ దయ్యాన్ని పట్టి దానిపై యుద్ధం ప్రకటించి నిజమైన త్రోవ వాళ్ళకు కనపడేలా చేసే ఆ నిజమైన వెలుగును ప్రసరింపచేసిన వాడే నిజమైన తార. 2000 సంవత్సరాల తర్వాత అపవాది అంటే ఇది కాదని లోకానికి ఎలుగెత్తి చాటి వాడిపై యుద్ధం ప్రకటించిన మొట్టమొదటి తార 2000 సంవత్సరాల తర్వాత శ్రీ జయశాలి పిడి సుందరరావు గారు. ఏమంటే చాలామందిని చూశానండి, హైందవ గురువులను మనం గమనించవచ్చు, ఇస్లాం గురువులను గమనించవచ్చు, క్రైస్తవ బోధకులను గమనించవచ్చు. ఈ ముగ్గురులో ఎవ్వరు కూడా ఏమండి మరణించిన వారు దయ్యాలు గారు అది కాదు దయ్యం అంటే చెప్పిన వాడిని ఒక్కడిని చూపించండి ప్రపంచంలో, ఎవరైనా ఉన్నారా? వాళ్ళకే కన్ఫ్యూజన్ వస్తే వాళ్ళే పారిపోతారు, వస్తుందేమో అని భయం వాళ్ళకి. కానీ ఒక్కడండి దయ్యం అంటే అది కాదని చెప్పింది, ఆయన నిజమైన తార, ఆయన నిజమైన తార. మరికొంతమంది ఉంటారండి, మాకు తెలుసండి, తెలియటం వేరు సుమా, తెలియటం వేరు, నువ్వు తారగా మారటం వేరు. తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను, యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఏం చేయాలి? ఎదిరించండి, ఎదిరించండి, ఎదిరించండి. ఒకటి అడుగుతానండి, ఎదిరించాలి అంటే వాడు చిన్నోడా పెద్దోడా? WWF ఫైట్ గురించి ఎప్పుడైనా తెలుసా? చూశారు ఎప్పుడైనా? నాకెవరో ఒకళ్ళిద్దరు పేర్లు తెలుసండి, అండర్టేకర్ అట, మన ఇండియన్ అయితే ఖాళీ అట, ఇంకోటి ఎవడ రాక్ అట. ఏమండి ఆ గేమ్ రూల్స్ మనకు తెలుస్తాయి, తెలియవా? తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, నెట్లోకి వెళ్తే గేమ్ రూల్స్ ఏంటో తెలుస్తాయి. తర్వాత ఆటను చూస్తున్నప్పుడు ఎవడి క్యాపబిలిటీ ఏంటో, ఎవడి స్టామినా ఏంటో మనకు తెలుస్తుంది, ఎవడెవడిని కొట్టేస్తాడో తెలుసు.
ఆ తర్వాత వాళ్ళ టెక్నిక్లు అండర్ టేకర్ గారి టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ఖాళీ టెక్నిక్స్ ఎలా ఉంటాయి అని బయట ఉండి చూసే వాళ్ళకు కూడా తెలుసది. కానీ వాళ్ళని బయట నుండి చూడడం కాదు, ఎదిరించడం అంటే అర్థం ఏంటి, బరిలోకి దిగాలి. సాతాను గురించి మనం చాలామంది మనలో చాలామంది బయట నుండి చూస్తున్నారు. బయట నుండి చూసేవాడు ఎవడు తార అవ్వడసమండి, స్టార్ అవ్వడసమండి. ఎవరు స్టార్ అవుతారు? గొలియాతులా ఉన్న ఖాళీ ముందు నిలబడి వాడి దెబ్బను తట్టుకొని మనం తిరిగి దెబ్బ కొట్టాలి. అది నిలబడ్డం అంటే, ఎదిరించడం అంటే అది. ఇదేమి ఎదిరించడం? ఆదివారం క్లాస్కి వచ్చి వెళ్ళిపోవడం ఎదిరించటమా? ఆదివారం క్లాస్కి వచ్చి వెళ్ళిపోవడం ఎదిరించటమా? కాదు. ఎదిరించడం అంటే చాలా పెద్ద పవర్ అండి, చాలా పెద్ద పని అండి అది. రేపు గురువారం వస్తుంది మెసేజ్ చూడండి, టైటిల్ బైబిల్ మెసేజెస్ ఛానల్లో ఆట, టైటిల్ పేరే ఆట. ఆ ఆట ఎవరి మధ్య జరుగుతుందో విందరు కానీ చాలా ఆసక్తికరమైందండి. విలన్ అంటాడు, విలన్ చీకటి సామ్రాజ్యాన్ని వాడి చెడు పనులను కూల్చేయటానికి హీరో ట్రై చేస్తుంటాడు, అదే కదా సినిమాల్లో. అప్పుడు విలన్ ఏమంటాడు, నాతో ఆట తెలియని పసివాడివి నువ్వు, నా ఆట మామూలుగా ఉండదు, తట్టుకోలేవు అంటాడా అన్నాడా విలన్ అంటాడు. అప్పుడు హీరో ఏమంటాడు, సరైన సమూజ్యానికి ఇప్పటి వరకు తగిలిండకపోవచ్చు, దొరికండకపోవచ్చు, ఇప్పుడు నా ఆట ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. అంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధమే, కానీ దాని గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఆట యుద్ధం. బరిలోనికి దిగి ఎదుటి వాడిని నిలువరించేవాడే ఎదిరించిన వాడవుతాడు తప్ప బయట నుండి చూసేవాడు ఎదిరించిన వాడు కాడు. మరి నువ్వు ఎదిరిస్తున్నావా? ఎదిరించడానికి ఏం చేసావు? 50 ఏళ్ల క్రితం జైశ్యాలి గారు ఎదిరించడానికి ప్రపంచంలో తప్పుడు బోధలన్నీ ఎదిరించి ఇదే నిజమని నిలబడ్డాడు, మహాపోరాటం చేశాడు, దయ్యమంటే ఇదని చూపించాడు. క్రీస్తు శ్రమలలో కొదువై ఉన్న వాటిని నేను నా శరీరం మందు వహించుకుని పోవచ్చున్నానని పౌలు ఎలాగు ధైర్యంగా గర్వంగా చెప్పాడో, ఈరోజు నేను ఒక మాట గర్వంగా చెప్పగలను. జైశాలి గారు ఎదురు నిలిచి వాడిని ఎదిరించి బరిలోకి దిగాడు, ఆయన మార్గంలో నేను అనుసరిస్తూ మళ్ళీ వాడిని బరిలోకి దిగి వాడిని దెబ్బ కొట్టడానికే మూవీ స్టార్ట్ చేశాను. నరహంతకుడు ఏమండి, మనం వెళితే మన వాళ్ళు వింటున్నారు, మన యూట్యూబ్లో చెప్తే మన వాళ్ళు వింటున్నారు, కానీ దయ్యం అంటే ఏంటి ప్రపంచానికి ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? సినిమా ద్వారానే. ఏదో చిన్నగా సినిమా తీసేస్తే ఎవరు చూడరండి, పెద్ద పెద్ద సినిమాల స్థాయిలో తీయాలి. అందుకే ఇప్పటి వరకు ఎవడూ చూడని ఒక దెయ్యాన్ని ప్రపంచం చూసి థ్రిల్ అయిపోవాలండి. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ఏమండి, బాహుబలి టీంకి సినిమాకి పనిచేసిన ఆ కెమెరామ్యాన్ ఫోన్ చేసాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇప్పటి వరకు మీరు చెప్పిన స్టోరీ లైన్ కంటెంట్ ఎవరు చెప్పలేదండి, ఇది నేను హార్ట్ఫుల్గా దేవుని వలన ఇది జరుగుతుంది, ఆ సినిమా చేసుకోవటం నాది భాగ్యం. ఇంకో మాట అన్నాడండి ఆయన, ఈ స్టోరీ గనక నేను గనక కెమెరామ్యాన్గా పనిచేస్తే నాకు అవార్డు వస్తుందండి అన్నాడు, నాకు అవార్డు వస్తుంది. అంటే అతను అంత ఇంప్రెస్ అయిపోయాడంటే ఈ స్టోరీ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కనుక సమాజంలోనికి దయ్యం అంటే ఏంటో చూపించడానికి మనం అడుగు ముందుకేస్తే, అంటే వాడిని కొట్టడానికి బరిలోకి దిగితే వాడు ఊరుకుంటాడండి, ఊరుకుంటాడా? ఖాళీ అంత ఎత్తుంటాడు, నేను ఇంతే ఉన్నాను, క్రీజ్లో దిగి తొడగొట్టానుకోండి, ఊరుకుంటాడండి? ఆకారం కాదు ఇక్కడ, గొలియాతు ఉన్నాడు మరి ఖాళీ కంటే ఎత్తుండి ఉంటాడు. దావీదు బాలుడు చిన్నాడు చచ్చిపోయాడు. ముందు ఎదిరించండి, ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచమును అది ధరించుకోండి. నువ్వు ఎందుకు ఎదిరించలేకపోతున్నావు అంటే అక్కడ లోపం చెప్పాడు, నువ్వు సర్వాంగ కవచాన్ని. మరి ప్రతి ఆదివారం వస్తున్నావు, రావడమే తొడుక్కునేది ఎక్కడ? కవచాన్ని ధరించుకోవాలా? కవచం ధరించుకున్నవాడికి ఎదిరించే పవర్ వస్తుంది. అవన్నీ మనం ఎక్కడ చేస్తామన్న అన్నాడు ఒక ఆయన, వాడిని అలా రేపిందనమాట. మనోడే మంచోడే, వాక్యం తెలిసినోడే, బయటోళ్ళు కాదండి. లోకానికి రక్షణ ఇవ్వాల్సిన యేసుక్రీస్తు రక్త తర్పణ చేయాలి, సిలువెక్కాలి. శాస్త్రులు పరిశీలన ఒకటి వచ్చి, ప్రభువా యేసు నీకు అది దూరమగును కాకంటే ఆయన ఉండవు, మరి ఎవరి చేత చెప్పించాలి?
నా తర్వాత నువ్వే అని ఎవరికంత పవర్ ఇచ్చాడో ఆయన పక్కనుండి ప్రభువా అది నీకు దూరమగునుగాక. అంటే ఎవడు డిస్కరేజ్ చేస్తాడు, బయటోడు కాదండి, మనవడే చేస్తాడు. ఇది వాడి యుద్ధంలో టెక్నిక్. నాతో ఆట మామూలుగా ఉండదు అంటాడే ఆ డైలాగ్ అదే. అంటే పక్కనున్న మనోడి ఉదాహరణ ప్రిన్సిపల్ ఈయనే అనుకుందాం, అన్న ఎందుకన్నా నీకు అవన్నీ అన్నాడు అనుకోండి, అప్పుడు నేనేమనుకుంటాను తెలుసా, బయటకు అనకూడదుగా యశుప్రభు అంత ఫాస్ట్గా మనం వెళ్ళకూడదుగా, సాతానా నా వెనకకు యుద్ధం అది. తెలిసినోడు ఆ యుద్ధంలో పడి తంత్రం విరిగి ముందుకెళ్తాడు. కనుక ఏమంటే ఎన్నైనా తెలుసు, ఇంక ఆయన ఫోన్ చేశాడు నాకు, అన్న ఈ మూవీకి మీరు ఇల్లు తాకట్టు పెట్టారని విన్నాను. ఒక్క మూవీ తాగిపోతారన్న, ఒక్క మూవీనా చాలా తీయాలి కదా, మీరు ఇంకో మూవీ తీయాలంటే తాకట్టు పెట్టడానికి ఇంకో ఇల్లు లేదు కదన్నా అంటున్నాడు. నాకు విషయం అర్థమైపోయింది, వీడు వెళ్ళవిషర్ కాదు వాడి విషర్గా వచ్చాడు. అది నాకు కనిపెట్టేశాను. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ నీ సలహాకి. యుద్ధం అండి, కానీ నా వెనక ఒక పెద్ద కుటుంబం ఉంది. ఎంత పెద్ద కుటుంబం అంటే జగన్ పాదయాత్రకి వెళ్ళినప్పుడు ఒక మాట అనేవాడండి, పాపం అప్పటి వరకు జనంలోనికి వెళ్ళడం, జనం నుంచి అంత ఆదరణ రావడం, ఆ ప్రేమాభిమానాలు చూడడం ఇవన్నీ ఫస్ట్ టైం పాపం ఆయనకి. అప్పుడు ఒక మాట అనేవాడు, జనం అందరూ కనపడగానే రెచ్చిపోయి, మా నాన్న నాకేమిచ్చాడు అని ఒకవేళ నేను ప్రశ్నించుకుంటే, ఇదిగో ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చాడు అనేవాడు. గుర్తుందా డైలాగ్ మీకు? ఇప్పుడు నేను అదే మాట అంటాను, 3,000 కూడా లేవండి ఈ సినిమా అనుకున్నప్పుడు. ఇప్పటికి ఇంకా ఏమీ ఎక్కలేదు పట్టాలి, ఇప్పటికి 3,00,000 అయిపోయింది ఖర్చు చేసేసాం దీనికి. 3,00,000 ఖర్చు చేసేసాం, ఇంకా 80,00,000 ఖర్చు ముందుంది. ఏమండి అంత పెద్ద బూచిలాగా చూపిస్తుందో? చూపిస్తుందండి. ఏమాత్రం నేను వెనక ఆడనండి, మీరు కూడా అంత సైలెంట్ ఎందుకు అయిపోయారు? అమ్మ బావో, ఆకారాన్ని చూసి దావీదు పారిపోతే ఏమవుతుంది? ఆకారం అలాగే ఉంటుంది, కానీ ఒక దెబ్బకి ఏమైపోద్ది ఆకారం? 80,00,000 కూడా ఒక దెబ్బకి పడిపోతాయి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ కుటుంబం చిన్నది కాదు, చాలా పెద్దది. గడ్డి పరకలు కలిపితే మదపటేనుగునైనా బంధించవచ్చు. 1,00,000 పెద్ద విషయంగా తెలుసా మన వాళ్ళందరికీ? నేను ఒకటే ప్లాన్ చేసుకున్నాను, ఎక్కువ భారం పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి మీద ఎక్కువ భారం పెట్టకూడదు. ప్రతి విద్యార్థి, నేను 5,000 మందినే వేసుకున్నాను విద్యార్థులు, విద్యార్థులు అనగానే ఎగ్జామ్ రాసే విద్యార్థులు కాదండి. సాతా నా కోణంలో కూడా నా మీద దెబ్బతీయాలని చూసింది, డాడీ దగ్గర కూర్చున్నాం అందరం. కూర్చుంటే మన వాళ్ళే, బయట వాళ్ళు కాదండి, చెప్పాను కదా పేతృతో చెప్పించిద్దని. ఏనాయినా మరి ఇదంతా ఎలా చేస్తావు అని ప్లాన్ ఏంటంటే డాడీది, 5,000 మంది విద్యార్థులు సుమారు, సెమినార్కి వచ్చేది 5,000 దాటి వస్తున్నారు. సెమినార్కి రాని వాళ్ళు ఎంతోమంది ఉంటారా? ఉంటారు. ఎంతోమంది ఉంటారు? 5,000 మందేనా మన యూనివర్సిటీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా? కాదు, 2,00,000 మంది ఉన్నారు. నేను ఒక 5,000 మందినే తీసుకున్నా డాడీ, ప్రతి విద్యార్థి 1 నెల 500 ఇచ్చి, మరొక నెల 1 నెల రోజులు గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ నెలలో 500 ఇస్తే, మొదటి నెలకి 25,00,000, రెండో నెలకి 25,00,000, మొత్తం 50,00,000 వస్తాయి డాడీ. నిజంగానే వస్తాయి. మీకు 500 హోటల్కి వెళితే 500 లేచిపోద్ది తెలుసా? ఒక్క పూటకే, ఒక్క పూట ఫ్యామిలీతో సరదాగా హోటల్కి వెళదామంటే 500 ఏం కారమండి, 1,000 రూపాయలు లేచిపోతాయి. అంటే 5,000 ఇవ్వండి అంటే ఎవరి ఏ విద్యార్థికైనా బాధే భయం, మరి కష్టమే కావచ్చు, కానీ 500 అంటే ఎవరికైనా కష్టమా? వాడనుకున్న ఒరే నువ్వు ఎంత ప్లాన్ వేసి ఎంత సులువుగా నా మీద యుద్ధం ప్రకటించడానికి సమకూర్చుకుంటావా, అయితే నేనేం చేస్తాను చూడని పక్కన ఒక ఆయన కూర్చొని, ఎవడిస్తాడు డాడీ 500, ఎవడేవాడు డాడీ అన్నాడు. నాకు గుండె పగిలిపోయింది, ఈడ్లోకి వచ్చిందిరా నాయన, ఏంటి 500 ఇవ్వడా? ఆ మాట అన్న ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఇచ్చిన దాఖలాలు లేవు, అదే అన్నమాట. ఏమంటే ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ థాట్ మనిషిని సక్సెస్లోకి తీసుకెళ్తుంది, నెగిటివ్ థాట్ మనిషిని నాశనం చేస్తుంది. ఒక సినిమా హిట్ అయింది అనామనుకోండి, హిట్ 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 అయిపోద్ది. ఒక సినిమా ప్లాప్ అన్నామనుకోండి, ప్లాప్ ప్లాప్, అందులో మనవాళ్ళు ఎలాంటి వాళ్ళు, రాజుగారికి బట్టలు ఉన్నాయి అన్నాడు, ఉన్నాయి 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 ఉన్నాయి, ఒక్కడు రాజుగారికి బట్టలు ఏమన్నా లేవు లేవు, అది మన టైప్. కనుక ఒక పాజిటివ్ థాట్,
చూసారా, మనవాడినే మన పక్కన ఉన్నవాడినే రాంగ్ అంటే వాడితో యుద్ధం అది. ఏ యుద్ధంలో వాడితో నిలిచి కొన్ని కోట్ల మంది మనసులను వారికి మనసులకు పట్టిన ఆ మసిని తెరిచి నిత్య జీవ మార్గాన్ని చూపించే నక్షత్రానివి నువ్వు కాగలవా? నువ్వు కాగలవా? వాడి మీద ప్రకటించిన యుద్ధంలో నువ్వు కత్తి పట్టుకుని రా. వెనక వెనకలాగటం కాదే, ఎక్కడవుతుంది, ఎవరు చేస్తారు, ఎందుకు అవుతుంది? 30,000 రూపాయలు సెల్ ఉంటుంది ఒకటి జేబులో, మనవాళ్ళేనండి. సెల్ ఎంతంటే, కానీ దేవుని కోసం 500 ఇవ్వటానికి వెనకడతారు. అలాంటి మనసు మీలో ఎవరికీ లేదని నాకు తెలుసు. మనుషుల మనస్సులను తప్పుత్రోవ పట్టిస్తున్న ఆ దుష్టశక్తిని ఎదిరించి నీతి మార్గమును అనుసరించి అనేకులను ఎవరు త్రిప్పుదురో అలా త్రోవ చూపే క్రీస్తు ఇంటికి, అనగా సంఘానికి, ఈ ప్రపంచంలో ఉన్న త్రోవ తెలియక ఎక్కడికెక్కడికో తిరుగుతూ మనుషుల మనస్తత్వాలు మారిపోయి మనశ్శాంతి లేక బ్రతుకుతున్న మనుషుల బ్రతుకులు, గమ్యం తెలియక మను బ్రతుకుతున్న మనుషుల బ్రతుకులు, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో, ఈ బ్రతుకు ఎలా ముగించుకోవాలో తెలియని ఈ లోకంలోని మనుషులకు నువ్వే ఒక జ్యోతివై, నువ్వే ఒక తారవై క్రీస్తు ఇంటికి దారి చూపగలవా? అందాల తారా అని నక్షత్రం కోసం పాట పాడుకో, నువ్వే ఒక అందాల తారవే. తల్లవంచండి, ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన మా తండ్రి, 2000 సంవత్సరాల క్రితం ఈ సృష్టిలో ఒక నక్షత్రం, అది దేవదూత. దేవదూత త్రోవ చూపడానికి భూమికి దగ్గరగా వచ్చింది. కానీ ఈరోజు మరలా దేవదూతలైన నక్షత్రాలు క్రీస్తు ఇంటిని చేర్చడానికి, క్రీస్తు ఇంటికి చేర్చడానికి, త్రోవ చూపడానికి అవి దిగి రానవసరం లేదు. ఎందుకంటే మీ పిల్లలే నక్షత్రాలై వెలుగుతున్నారు గనక ఆ వెలుగులో ఈ ప్రపంచం క్రీస్తును చేరుకోవాలి. మధ్యలో అడ్డుకొని త్రోవ తప్పిస్తున్న అపవాదిని ఎదిరించి నిలబడే శక్తి మీలో ప్రతి, మీ పిల్లలలో ప్రతి ఒక్కరికి రావాలి. నాయన మీ కుమారుడు చూపిన బాట లోకానికి తెలియని దయ్యాన్ని బయట పెట్టాడు. తిరిగి మరలా నాయన ఇన్ని సంవత్సరాల తర్వాత దానిని ప్రపంచ వ్యాప్తం చేయడానికి, అనేకులు చూడడానికి, జీవమార్గములు తెలుసుకోవడానికి ఈ మూవీని ప్రారంభించాం. దానికి సహకారంగా ఏలూరు కళాశాల రీసెర్చ్ సెంటర్లు ఎన్నో సహకారంగా నిలిచే మీ బిడ్డలు నిలుస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో కళాశాలలు ప్రిన్సిపల్స్, స్టూడెంట్స్ సహకారులుగా నిలుస్తున్నారు. కొన్ని వేల సైన్యాలు ఈ యుద్ధంలో పాల్గొబోతున్నాయి. అపవాదిపై యుద్ధంలో నాయన మీరిచ్చిన కుటుంబం పెద్దది. ప్రతి ఒక్కరూ చేయి వేస్తున్నారు. ఇప్పటి వరకు సహకారంగా నిలిచి తమ కష్టార్జితాన్ని ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఇవ్వాలనే మనసు కలిగి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారికి సామర్థ్యమును కలిగి చేయండి. వారి అవసరతలు కూడా మీరు తీర్చండి. వారు లేమిపోయి వారే 10 మందికి ఇవ్వగలిగిన సమర్థత కలిగించమని వేడుకుంటూ, రీసెర్చ్ సెంటర్ నడిపిస్తున్న మీ బిడ్డలను, దుర్గారావు గారిని, వారి కుటుంబాన్ని, అలాగే వాక్యోపదేశకులుగా ఉండి నడిపిస్తున్న ప్రిన్సిపల్స్ను, కోఆర్డినేటర్స్ను మీరు దీవించమని, అదేవిధముగా వాక్యమును అభ్యసిస్తున్న ప్రతి ఒక్కరు సంపూర్ణులై లోకానికి వెలుగుగా, జ్యోతులుగా నిలుచున్నట్లుగా జ్ఞాపకం చేసుకోమని. ఈ మంచి తరుణంలో ఇంత మంచి వాక్యం మేము ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే, మమ్మల్ని మీ మార్గంలో నిలిపిన ఆ తార మీ కుమారుడు జయశాలి గారు, ఆయన జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, మీ కుమారుడు తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ప్రసన్న అన్నయ్యను, జ్ఞాన్సన్ అన్నయ్యను, నాతో డెప్యూటీ డైరెక్టర్లను, అడిషనల్ డెప్యూటీ డైరెక్టర్లను, ప్రిన్సిపల్స్, ప్రతి ఒక్కరిని పేరున నాయన ఆయురారోగ్యాలతో నింపమని, వారి పనిలో వారిని అభివృద్ధి చేయమని సమస్తం మీ చేతులకి అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. చందమామ కథలే చెప్పి చంటి పాప జోల పాడితే, చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే, చందమామ కథలే చెప్పి చంటి పాప జోల పాడితే, చిన్ని మనసు గుండె గుడిలో